তো মনে করো ডিসকাস সলিড সম্বন্ধে থাকবো। তো সলিড সম্বন্ধে আপনার প্রিভিয়াস ক্লাস প্রবলেম নিয়েছিল। সো ইউজ ইন কোয়াক্সিয়াল সিস্টেম অফ স্ফিয়ার্স, লাইন ডেফিনিশন, అలాగే లిఫ్టింగ్ బౌండ్ యొక్క డెఫినేషన్ నేర్చుకున్నాం. సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఎగ్జామినేషన్ వీటి మీద మనకి క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో ఆబ్జర్వర్ నుంచి మనకి ఏ టాపిక్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. సో ఇది ఈ టూ కాన్సెప్ట్స్ అనేది మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ఫోర్ ఎలిమెంటల్ సిస్టమ్ ఆఫ్ స్పియర్ అంటే ఏంటి లేదు. సో ఇది ఎలా ఉంటుందంటే టూ స్పియర్స్ మనం కన్సిడర్ చేస్తాం. సో టూ స్పియర్స్ యొక్క బ్యాలెన్స్ ఈక్వల్ టు మనకి జీరో ఉంది, అంటే ఎస్ వన్ ఈక్వల్ టు జీరో, అలాగే ఎస్ డాష్ ఈక్వల్ టు మనకి జీరో అవుతుంది అన్నమాట. సో అలా కాకుండా మనకి ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక సర్కిల్ ఇవ్వచ్చు, ప్లేన్ లో ఇవ్వచ్చు, ఎలా ఇచ్చినా కానీ. సో మనం ఏం చేస్తాం, నెక్స్ట్ దాని నుంచి పాస్ అయ్యే ఈక్వేషన్ మనం కన్వర్ట్ చేస్తాం. దానికి ఫార్ములా ఏంటి, ఈక్వేషన్ పాసెస్ టు ద స్పియర్ అట్ ద సేమ్ టైం. ప్లేన్ కి మనకి ఫార్ములా ఏంటి, ఎస్ ప్లస్ లాంబ్డా పై, సో ఈక్వల్ టు జీరో వస్తుంది. సో జీరో వచ్చిన తర్వాత సో దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే కోఎగ్జిస్టెన్స్ సిస్టమ్ ఆఫ్ స్పియర్. దీనికి కంబైన్డ్ గా మనకి రాడికల్ ప్లేన్ అనేది ఉంటుంది అనమాట. సో దాన్ని ఏమంటామంటే మనం కోఎగ్జిస్టెన్స్ సిస్టమ్ ఆఫ్ స్పియర్. సో మనకి నెక్స్ట్ ఏం తెలియాలి, లిమిటింగ్ పాయింట్. సో లిమిటింగ్ పాయింట్ అంటే ఏదైతే కోయాక్సియల్ సిస్టమ్ ఆఫ్ స్పియర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం లిమిటింగ్ పాయింట్ కూడా చెప్పుకుంటాం. సో మనకి ఇక్కడ కాంబినేషన్ గా అడుగుతారు అనమాట క్వశ్చన్, అంటే ఈ రెండింటిని కంబైన్ గా అడుగుతారు. సో ఏంటంటే మనకి ఒక సిస్టమ్ ఆఫ్ ద స్పియర్ ఈక్వేషన్ అనేది ఇస్తారు. సో దాని నుంచి పాస్ అయ్యే పాయింట్ కన్వర్ట్ చేస్తాం మనం. సో ఏదైతే ఆ పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ కి మనం పాయింట్ మనం ఏమంటామంటే లిమిటింగ్ పాయింట్ ఆఫ్ సిస్టమ్ అని చెప్పుకుంటాం. ఓకేనా? సో ఎలా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే కొంచెం డిఫికల్ట్ గా అర్థం కాదు. సో మనం ఫార్ములాస్ ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మనకి క్లియర్ గా అర్థమవుతుంది, వీటికి ఫార్ములాస్ ఏమి ఉంటాం. సో మనకి కాన్సెప్ట్ ఒకటే గుర్తుంటాం. ఓకేనండి? సో ఈ వరకు సార్ చెప్పిన ఏంటంటే ఈ టూ కాన్సెప్ట్ యూజ్ చేసి చేసే ప్రాబ్లమ్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామినేషన్ లో ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి మనకి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో వీటి మీద ఇంటి ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటారంటే లిమిటింగ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఏంటంటే కోయాక్సియల్ సిస్టమ్ ఆఫ్ ద స్పియర్ కి. సో మనకి ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ స్పియర్స్ తెలుసు, ఎస్ వన్ తెలుసు, అలాగే ఎస్ డాష్ కూడా మనకి తెలుసు. సో ఇప్పుడు మనకి కోయాక్సియల్ లో మనకి కీ పాయింట్ అనేది ఏంటి, రాడికల్ స్పియర్. రాడికల్ స్పియర్ ని ఎలా చెక్ చేస్తామంటే ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు జీరో అవ్వాలి. సో దాని ఏమంటే మనం రాడికల్ స్పియర్ అని చెప్పుకుంటాం. సో అప్పుడు వచ్చిన తర్వాత మనకి ఒక ఈక్వేషన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే నెక్స్ట్ కోఎక్సియల్ సిస్టమ్ ఈక్వేషన్ పాసెస్ కూడా స్పియర్ అయితే మనకు ఒక ఫార్ములా ఉంది, ఏంటంటే అది ఎస్ ప్లస్ లాంబ్డా పై. సో ఇందాక మనం ఫైండ్ అవుట్ చేస్తే రాడికల్ స్పియర్ ని ఒక ఈక్వేషన్ వచ్చింది కదా, అది క్లబ్ చేసి అంటే ఎస్ అంటే మనకు తెలుసు స్పియర్ ఏదైతే ఫస్ట్ స్పియర్ ఉన్నదో అది ప్లస్ లాంబ్డా అనేది పారామీటర్. సో అది అలాగే ఉంటుంది. నెక్స్ట్ మనం సాల్వ్ చేసిన రాడికల్ స్పియర్ ఈక్వేషన్ అనేది వస్తుంది. సో ఆ రెండింటిని ఈక్వల్ టు జీరో చేస్తే మనకి ఒక ఈక్వేషన్ ఫార్మేట్ లో ఉంటుంది. అదే ఎలా ఉంటుందంటే దట్టు స్పియర్ ఈక్వేషన్ లా ఉంటుంది. సో స్పియర్ ఈక్వేషన్ లా ఉన్న తర్వాత దాని యొక్క సెంటర్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? సెంటర్ అలాగే రేడియస్ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో లిమిటింగ్ పాయింట్ అనేది ఆల్వేస్ రేడికల్
clear kabatti so radius equal to 0 avali 0 kinda consider chesthe dani solve chesthe manaki lambda values anedi vastayi lambda values kuda that two ela untayi manaki two points ga untayi endukante manaki ikkada two square equations vastayi unnai kabatti so two points anedi manaki vastayi okay na so idi vit meeda cheyavalsina scissor so manaki problem ఎలా ఇస్తారంటే ఎలా అనేవచ్చు లేకపోతే మనకి డైరెక్ట్ గా ఎస్ ప్లస్ లాంబ్డా ఫైండ్ అవుట్ చేస్తాం కదా లాంబ్డా పై ఈక్వల్ టు 0 సో క్వశ్చన్ అనేది ఈ ఫార్మాట్ లో కూడా ఇవ్వచ్చు ఎలా ఇచ్చినా కానీ మనం ప్రొసీజర్ ఒకటే చేస్తాం ఏంటి ఇలా ఫైండ్ అవుట్ ఈ ఈక్వేషన్ ఫార్మాట్ లో తెచ్చుకున్న తర్వాత మనం డైరెక్ట్ గా దానికి సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తాం సో ఈ ఫార్మాట్ లో ఇస్తే ఇంకా ఇది ఎందుకంటే మనకి ఈక్వేషన్ అనేది ఇచ్చేస్తారు కాబట్టి డైరెక్ట్ గా మనం సెంటర్ దీని యొక్క సెంటర్ రేడియస్ లో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫైండ్ అవుట్ చేస్తే మనకి డైరెక్ట్ గా లాంబ్డా వాల్యూస్ తెలుస్తాయి లాంబ్డా వాల్యూస్ తెలిస్తే దాన్ని డైరెక్ట్ గా మనం సెంటర్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కావాల్సిన టూ లిమిట్ పాయింట్స్ అనేది మనకు తెలుస్తాయి ఓకేనా సో ఇది మన ప్రొసీజర్ సో దీని ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ని స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం సొల్యూషన్ given that first sphere in which one is s equal to x square plus y square plus z square plus 3x minus 3y plus 6 equal to 0 next s dash equal to x square plus y square plus z square minus 6x 6y plus 6 equal to 0 సో మనకి ఇప్పుడు టూ స్పియర్స్ అనేది ఇచ్చారు కదా ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఈక్వేషన్ ఆఫ్ ద రాడికల్ ప్లేన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా సో దాని ఫార్ములా ఏంటి ఈక్వేషన్ ఆఫ్ ద రాడికల్ plane is s minus s dash equal to 0 so దీని ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఒక ప్లేన్ ఈక్వేషన్ అనేది వస్తుంది సో అప్పుడు మనం స్పియర్ పాసెస్ త్రూ ద ప్లేన్ ఈక్వేషన్ కి ఫార్ములా ఉంది కదా సో ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ ఫార్ములా వస్తుంది సో స్పియర్ అంటే ఫస్ట్ ఇది కదా ఈ ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ నెక్స్ట్ మనకి ప్లస్ 3x minus 3y plus 6 minus s dash అంటే ఇదే కదా సో మైనస్ అప్లై చేయండి ఈక్వేషన్ అప్పుడు ఏమొస్తుంది మనకి x square minus y square minus z square minus minus ఇక్కడ ఏమవుతుంది మనకి ప్లస్ అవుతుంది కదా సో ప్లస్ 6 ప్లస్ 6 షేర్ అలాగే మైనస్ అప్లై చేస్తే ప్లస్ కాస్తే మనకి మైనస్ అవుతుంది మైనస్ 6 ఈక్వల్ టు 0 సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా సో కాస్ టూ ఎక్స్ స్క్వేర్ నెగిటివ్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అలాగే కాస్ టూ వై స్క్వేర్ నెగిటివ్ వై స్క్వేర్ అనేది క్యాన్సిల్ నెక్స్ట్ కాస్ టూ జెడ్ స్క్వేర్ నెగిటివ్ జెడ్ స్క్వేర్ క్యాన్సిల్ నెక్స్ట్ కాస్ టూ సిక్స్ అలాగే నెగిటివ్ సిక్స్ కూడా క్యాన్సిల్ ఇంకేముంది మనకి మనకి ఇంకా ప్లస్ త్రీ ఎక్స్ ఎక్స్ టర్మ్స్ కంపేర్ చేయండి సో ఇక్కడ మనకి త్రీ ఎక్స్ ఉంది ఇక్కడ సిక్స్ ఎక్స్ ఉంది టోటల్ గా ఎంత త్రీ ఎక్స్ మైనస్ సారీ ప్లస్ సిక్స్ ఎక్స్ అంటే నైన్ ఎక్స్ నైన్ ఎక్స్ నెక్స్ట్ మనకి మైనస్ త్రీ వై ఇంకా మనకి వై టర్మ్స్ లేదు కాబట్టి మైనస్ త్రీ వై నెక్స్ట్ మనకి జెడ్ టర్మ్స్ అక్కడ జెడ్ టర్మ్ లేదు కాబట్టి ఇంకా ఎంత ఉంది జెడ్ అనేది ఓన్లీ సిక్స్ జెడ్ అనేది ఈక్వల్ టు జీరో సో ఇందులో నుంచి మనం ఏం కామన్ తీయచ్చు త్రీ కామన్ తీయచ్చా త్రీ కామన్ తీస్తే మనకి ఇంకేముంది త్రీ ఎక్స్ మైనస్ వై ప్లస్ టూ జెడ్ ఈక్వల్ టు జీరో ఇక్కడ మనకి త్రీ ఉంటుంది దీని అడ్జెడ్ పంపిస్తే మనకి త్రీ ఎక్స్ మైనస్ వై ప్లస్ టూ జెడ్ ఈక్వల్ టు జీరో సో ఇది మనకి వచ్చిన ప్లేన్ ఈక్వేషన్ సో ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం ఓకే నెక్స్ట్ మనం ఏం చేయాలి
वक्त स्पीयर हो अलावे प्लेन हो पास आउट होना ये क्वेश्चन माना फाइंड आउट चाहिए सो दान फाइंड आउट चाहिए तो मान देख रहे हो फॉर्मूला होंगे आधे इंटी एस प्लस लैम्डा पाई इक्वल टू जीरो द इक्वेशन ऑफ स्पीयर पासेस थ्रू द प्लेन ही फॉर्मूला इनमें की एस प्लस लैम्डा पाई इक्वल टू जीरो सो ये वो मन की पाई वैल्यू होती है एस एंड मन की वैल्यू एंड मन की स्पीयर इक्वेशन इच अगर आदि सो स्पीयर इक्वेशन इन मन की एक्स स्क्वायर प्लस वाई स्क्वायर प्लस जेड स्क्वायर प्लस थ्री एक्स माइनस थ्री वाई प्लस सिक्स प्लस लैम्डा इनटू पाई एंड मन की हम उसने 3x minus y plus 2z equal to 0. ओके ना? इपर मारा x वैल्यूज़ में कंपेयर चेस्टो रहा। इन्हीं में हम कहते हैं x एक x कोड़ा कॉमन बोल रहा हूँ टी, y ये y कॉमन बोल रही। नेक्स्ट मार की z अलेनी ले कर दो, तो कॉमन का उन्हें टाउन चल रहा। x स्क्वायर प्लस y स्क्वायर प्लस z स्क्वायर प्लस कॉमन दिस मार की 3 प्लस 3 लैम्डा x माइनस मानो y कॉमन दिस देखना माइनस 3 पर प्लस माइनस 3 प्लस इक्वल टू माइनस माइनस लैम्डा y प्लस मान के बेटा 2z 2z प्लस 6 इक्वल टू 0 सो इप्पुडु मनं दीनिकि सेंटर एट द सेम टाइम मनं रेडियस फाइंड आउट चेद्दां सेंटर ऑफ स्फीयर की फार्मूला ఏంటి सेंटर ऑफ द स्फीयर C equal to minus u minus b minus w. So the value of the structure. So మనకి ఇప్పుడు సిన్ యు అంటే వాల్యూ ఏమవుతుంది ఇక్కడ నెక్స్ట్ బి అంటే ఇది నెక్స్ట్ డబ్ల్యూ సి ఈక్వల్ టు మనకి 2 యు ఈక్వల్ టు వాల్యూ ఎంత మనకి మైనస్ 2 యు వాల్యూ 3 ప్లస్ అంటే మైనస్ ఉంది కదా 3 plus 3 lambda then so okay so u a common key minus u equal to 3 plus 3 lambda by 2 if the minus will come to mark it down on the paper only minus will open minus after just so minus 3 lambda by 2 u value and mark it down minus 3 minus 3 lambda by 2 only then man ki u value next time find out cheyali v value kuda find out cheyali same ide procedure apra v ante man ki y term em undan akkada minus 3 minus lambda minus 3 minus lambda so minus 3 minus 3 lambda by ఇక్కడ మైనస్ ఉంటుంది కదా మైనస్ తో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది ఓన్లీ యూ టర్మ్ ఏ కావాలి కాబట్టి సో ఇది మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది అంటే 3 ప్లస్ లాంబ్డా బై 2 ఓకేనా వి వాల్యూ ఎంత వచ్చింది 3 ప్లస్ లాంబ్డా బై 2 నెక్స్ట్ మనకి ఏం కావాలి డబుల్ యూ టర్మ్ కూడా కావాలి మైనస్ 2 డబుల్ యూ ఈక్వల్ టు
value of the Z term is 2 way only. 2 W equal to minus 1. So minus 1. If you main point of the center of the sphere of find out the so radius of the find out the circle. So radius formula in the radius of sphere formula r equal to root of u square plus b square plus w square minus d. Okay, now d and m are the constant. You can ask for it. D equal to the value of the constant to 6 color, d and m is 6 out. So root over u square and the value of the u and the d square and a minus 3 minus 3 lambda by 2 square plus b and the value. V and A 3 plus lambda by 2. 3 plus lambda by 2 whole square. Next to W value and the minus 1 square plus. Monkey next to minus 6. So monkey radius and any value and the root over minus 3 minus 3 lambda by 2 whole square plus 3 plus lambda by 2 whole square plus minus 1 whole square minus 6. So, this is the value. Minus 1 to be sent to the lambda of the value. We multiply this one lambda of the so, it is the lambda value minus lambda. So, minus lambda square. So, we have to center radius. We have to the limiting point. So, limiting point is find out. Limiting point is the radius of the end always 0. This is the perfect point. The limiting point of the radius is always 0. For the limiting point of radius is always 0. Okay na? Ante deeni words prava words lo rasam. Manaki equation em avutundi? Idi radius e kada equal to 0 avutundi. Okay na? So, ante manaki minus 3 minus 3 lambda by 2 whole square plus 3 plus lambda by 2 whole square plus next manaki minus lambda whole square minus 6 equal to 0. ఎందుకంటే ఆల్వేస్ ఈక్వల్ టు 0 అన్నాను కాబట్టి ఏం చేశా నేను ఈక్వల్ టు 0 అని చేశాను అంతే సో ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేయండి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకి ఏమొస్తుంది రూట్ అనేది క్యాన్సిల్ అవుతుంది ఇంకా ఏముంది మనకి మైనస్ 3 మైనస్ 3 లాంటా హోల్ స్క్వేర్ బై 2 ప్లస్ 3 ప్లస్ లాంటా బై 2 4 square plus minus 5 square minus 6 equal to 0. So, this is my question equation. So, if you want to find out, so, can the monkey square chest way? And the LCM will move to the monkey 4 out. Okay, now 4 to LCM chest way, monkey equation and the ocean. So, I equation solve chest way, and exact the lambda value and the find out chest way. LCM 2 అవుతుంది
अंडे मन स्क्वेर उपटी टू स्क्वेर फोर ओके ना माइनस थ्री लगे स्क्वेर अब मन की माइनस थ्री स्क्वेर अंत मन की नाइन नेक्स्ट प्लस मन की थ्री स्क्वेर अंत नाइन लैम्डा बाय फोर नेक्स्ट मन की दी स्क्वेर मन की थ्री स्क्वेर प्लस लैम्डा स्क्वेर इधी ए प्लस बी ए माइनस बी कमेंट कदा सो आ कमेंट राय ए स्क्वेर प्लस बी स्क्वेर प्लस टू एटी अंटे प्लस सिक्स लैम्डा नेक्स्ट मन की इधी ए प्लस बी होल स्क्वेर फॉर्मूला ए स्क्वेर अंटे थ्री स्क्वेर नाइन प्लस लैम्डा स्क्वेर प्लस टू एवी टू अंटे मन की टू इंटू थ्री अंटे सिक्स टू एवी मन के टू ए नाइन थ्री थ्री नाइन नाइन इंटू टू एटीन एटीन लैम्डा इकड़ मन की सिक्स लैम्डा ए स्क्वेर बी स्क्वेर लैम्डा स्क्वेर बाय फोर नेक्स्ट मन के माइनस लैम्डा स्क्वेर लैम्डा स्क्वेर मन की माइनस का प्लस अंत लैम्डा स्क्वेर माइनस सिक्स इक्वल टू जीरो सो इन मन की एलसीएम फोर सो टोटल नाइन प्लस नाइन लैम्डा स्क्वेर प्लस एटीन लैम्डा प्लस नाइन प्लस लैम्डा स्क्वेर प्लस सिक्स लैम्डा प्लस फोर लैम्डा स्क्वेर एंकंटे एलसीएम कदाएमता है मल्टीप्लाई होता है माइनस फोर सिक्स मन की ट्वेंटी फोर इक्वल टू इक मन की बाय फोर इक्वल टू जीरो नेक्स्ट नाइन प्लस नाइन लैम्डा स्क्वेर प्लस एटीन लैम्डा प्लस नाइन प्लस लैम्डा स्क्वेर प्लस सिक्स लैम्डा प्लस फोर लैम्डा स्क्वेर माइनस ट्वेंटी फोर इक्वल टू फोर अट सैड पर मन की जीरो कदा इंका वचने इक्वेशन सो इन मन चाहे फस्ट लैम्डा स्क्वेर एक्ो अभी ऐडे सपरेट से अटे सिंपल साइज मन फॉलो अंत नाइन लैम्डा स्क्वेर इकड मन की लैम्डा स्क्वेर अंत टेन टेन प्लस फोर लैम्डा स्क्वेर टोटल मन की फोर्टीन लैम्डा स्क्वेर अने वाई फोर्टीन लैम्डा स्क्वेर इंका मन की नेक्स्ट लैम्डा वैल्यू लैम्डा वैल्यू एटीन लैम्डा ओके ना एटीन लैम्डा प्लस सिक्स लैम्डा अंत मन की ट्वेंटी फोर लैम्डा प्लस ट्वेंटी फोर लैम्डा नेक्स्ट मन की कॉन्स्टेंट्स चेक चेयाली सो कॉन्स्टेंट्स नाइन नाइन एटीन 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 माइनस ट्वेंटी फोर अंटे टू उंटुंदी सिक्स माइनस सिक्स इक्वल टू जीरो सो दीन टू कॉमन स्क्वेर प्लस ट्वेल्व लैम्डा माइनस थ्री इक्वल टू जीरो सो इध मैं डायरेक्ट फाइंड आउट चाहिए मन इकने सो इन मन फॉर्मुला माइनस बी प्लस माइनस बी स्क्वेर माइनस फोर एसी बाय टू ए वालू सब्यूट इन ए वालू मन की एक्वल टू मन की सेवन नेक्स्ट बी इक्वल टू वालू ट्वेल्व नेक्स्ट सी वालू मन की सी इक्वल टू माइनस थ्री ओके ना इन मन फॉर्मूला सब्यूट लैम्डा इक्वल टू माइनस बी अंत मन की ट्वेल्व माइनस ट्वेल्व
plus or minus root over b square. Whole square and the monkey 144 minus 4 into a and the value 7. Next, c and the value monkey minus 3 by 2 into a and the monkey 7. So value and the minus 12 plus or minus root over 144 minus minus or minus plus or minus 7. 4 is 28 and 28 into 3. 4, 2, next. Manaka 6. 6 plus 2, 8, 84. By 2, 7 is 14. So, we may answer the minus 12 plus or minus root over 228 by 14. మనకి ఇప్పుడు రూట్ 228 ని ఎలా అయినా స్ప్రెడ్ చేయగలుగుతామా? సో రూట్ వాల్యూ రాదు కాబట్టి ఇంకా డైరెక్ట్ గా 224 ని అలా 228 ని అలాగే ఉంచాము. సో ఇప్పుడు మనకి ఈ వాల్యూస్ ని మనం సీలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో దీనికి ఎలా రాయొచ్చు? 12 అలాగే మైనస్ 12 బై 14 అంటే 12 6 6 బై 7 వస్తుంది. మైనస్ 6 బై 7 plus or minus root over 228 by 14. Center value on the power thing. So first, lambda value is going to be lambda equal to minus 12 by 14. Next to plus or minus root over 228 by 14. So minus 6 by 7 plus or minus next 228 by 14. So ఇప్పుడు lambda value to value of minus 6 by 7 అలాగే plus నెక్స్ట్ మైనస్ 10 రూట్ వస్తుంది. మైనస్ 6 మైనస్ 228 బై 14. సో ఈ రెండింటిని సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే చాలా బిగ్గర్ టర్మ్స్ దీనికి వస్తాయి. సి ఈక్వల్ టు ఫస్ట్ లాంబ్డా వాల్యూ మైనస్ 6 ప్లస్ రూట్ ఓవర్ రూట్ 228 బై 14 వెళ్దాం. మైనస్ 6 మైనస్ 3 మైనస్ 3 ఇంటూ మైనస్ 6 ప్లస్ రూట్ ఓవర్ 228 బై 14 బై 2. నెక్స్ట్ మనకి 3 ప్లస్ మైనస్ 6 ప్లస్ రూట్ 228 బై 2 బై 14 బై 2. నెక్స్ట్ మనకి లాంబ్డా వాల్యూ ఏముంది? ఫస్ట్ 6 ప్లస్ రూట్ ఓవర్ 228 బై 14. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ మనకి నెక్స్ట్ పాయింట్ ఏంటి? ప్లస్ ఆర్ మైనస్ కండిషన్ వచ్చింది కదా, అక్కడ ప్లస్ మైనస్ తో ప్లస్ చేస్తే 3 మైనస్ 3 ఇంటూ మైనస్ 6 ప్లస్ రూట్ ఓవర్ 228. ఇక్కడ మైనస్ కాస్త ప్లస్ నెక్స్ట్ బై 2. నెక్స్ట్ మనకి 3 ప్లస్ మైనస్ 6 ఇక్కడ ప్లస్ వచ్చిందా, నెక్స్ట్ మైనస్ 228 బై 2. మైనస్ 6 ప్లస్ రూట్ ఓవర్ 228 బై 14. సో లిమిట్ పాయింట్స్ ఎక్కడైనా మనకి ఇంకా సింప్లిఫై చేయొచ్చు. సింప్లిఫై చేస్తే
ఇంకా మనకి హెచ్ఆర్ వాల్యూస్ అనేది వస్తాయి. సో మనం ప్రాబ్లం కోఎక్సియల్ లిమిట్ పాయింట్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారంటే ప్రొసీజర్ ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ స్పియర్స్ ని తీసుకుంటాం. సో టూ స్పియర్స్ తీసుకున్న తర్వాత వాటి యొక్క రాడికల్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. రాడికల్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒక ప్రాబ్లం ఉంది సింపుల్ గా, ఎస్ మైనస్ ఎస్ లాంబ్డా ఈక్వల్ టు సారీ ఎస్ మైనస్ ఎస్ ఎస్ ఈక్వల్ టు 0. సో అది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకు ఒక ప్లెయిన్ ఈక్వేషన్ అనేది వస్తుంది. సో ప్లెయిన్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత సో ప్లెయిన్ అట్ ద సేమ్ టైం మనకి స్పియర్ పాస్ అవుతున్న ఒక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రాబ్లం ఉంది. దట్ టు ఏం మనకి ఎస్ ప్లస్ లాంబ్డా పై ఈక్వల్ టు 0. సో అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఒక స్పియర్ ఈక్వేషన్ వస్తుంది. స్పియర్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత సో మనం దానికి సెంటర్ అట్ ద సేమ్ టైం రేడియస్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. సెంటర్ రేడియస్ ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు లిమిట్ పాయింట్ అనేది ఆల్వేస్ ఈక్వల్ టు ఇదేంటి రేడియస్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది లిమిట్ పాయింట్. సో రేడియస్ ఈక్వల్ టు 0 చేస్తే మనకి లాంబ్డా వాల్యూ సో టూ వాల్యూస్ అనేది వస్తాయి. సో ఆ టూ వాల్యూస్ ని మనం సెంటర్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కావాల్సిన లిమిట్ పాయింట్స్ అనేది వస్తుంది. ఓకేనా? ఇది సో మనకి ఈ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు ఒక ప్రాబ్లం చేసాం కదా, సో దీని మీద ఇంకొక ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ ఇస్తాను, అది మీరు ట్రై చేయండి హోంవర్క్ కింద. సో నెక్స్ట్ ప్రాబ్లమ్ ఫైండ్, ఇది కూడా సేమ్ మనం ప్రీవియస్ ఏదైతే సాల్వ్ చేసామో సో దీన్ని కూడా అలానే సాల్వ్ చేయండి. సో మనకి ఇక్కడ టూ స్పియర్స్ ఇచ్చేసారు కదా, సో ఈ ప్రాబ్లమ్ మీరు హోంవర్క్ ట్రై చేసి ఆ టూ లిమిట్ పాయింట్స్ ని ఫైండ్ అవుట్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్ లో మనం స్టూడెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ ద కాల్.